ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీమ్ మరియు మంది రామచందర్ విగ్రహాలకు స్థానిక శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా చేతుల మీదుగా ఆవిష్కరించారు. వీరితో పాటు నాయకపోడు రాష్ట్ర అధ్యక్షులు అప్పిరెడ్డి నాగు, చింతలపూడి జెడ్పీటీసీ మోలుగుమటి ధీరచ, ఏఎంసీ చైర్మన్ జంగవరపు జానకి రెడ్డి అధిక సంఖ్యలో నాయకపోడు సంఘం నాయకులు పాల్గొన్నారు. వ్యతిరేక వాతావరణంలో కూడా సంటి పిల్లల్ని వేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకపోడు సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన దేశంలో ఇందాకే ఒక మిత్రులు చెప్తా ఉన్నారు, మన దేశంలో దాదాపుగా ఎర్రగుంటపల్లి గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం తరపున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గోండు నాయకులు కొమరం భీమ్ విగ్రహం, అలాగే నాయకపోడు నాయకుడు లీడర్ తన ప్రాణాన్ని త్యాగం చేసి నాయకపోడు జాతి కోసం ఎంతో కృషి చేసిన ఆదిలాబాద్ వాసి మందమర్రి వాసి మద్ది రామచంద్ర గారి విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలిజీ గారు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి నాయకపోడు కులస్తులు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మా నాయకపోడుకి ఒక గుర్తింపు. కొన్నాళ్ళు మా మనుగడు కోసం పోరాడాం, ఇప్పటి నుంచి ఏంటంటే ఐటీడీ పాలక మండలిలో మాకు సభ్యత్వం ఇవ్వండి, అలాగే ప్రతి నామినేటెడ్ పోస్టులలో మాకు కూడా ఒక సభ్యత్వం. ఎందుకంటే చింతలపూడి మండలంలో, మరియు ముఖ్యంగా చింతలపూడి మండలం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ తెగ ఎక్కువగా మూడు జిల్లాల్లో ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఉంటుంది, పశ్చిమగోదావరిలో ఉంటుంది, తూర్పుగోదావరిలో ఉంటుంది. ఇప్పుడు అలాగే కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఉంటుంది. మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మాకు ఐటీడీ పాలక మండలిలో ఒక గుర్తింపు, ఒక సభ్యత్వం ఇవ్వండి. అలాగే ఐటీడీ సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఏజెన్సీ మండలాలకే పరిమితం చేయకుండా అప్లాండ్లో ఉన్న మండలాలకు కూడా పరిమితం చేయండి. ఉదాహరణకు టీనర్సాపురం, చింతలపూడి మండలం, ఈ మండలాలు ఏదైతే ఉన్నాయో ఎక్కువ మంది ట్రైబ్స్ ఉన్నా ఐటీడీ సేవలు అందక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకో మరో విషయం ఏంటంటే ఏదైతే ఏఎంసీలు కానీ ఇంకొకటి ఎనీ నామినేటెడ్ పోస్ట్ డైరెక్టర్స్ మేము కావాలని ఈరోజు ఎమ్మెల్యే గారు ముందు పెట్టడం జరిగింది. ఆయన కూడా దానికి పాజిటివ్గానే అలాగే మన ఆహ్వానితులందరూ కూడా మరి వారితో మన ఫోటోలు ఎక్కడ సాయంత్రం కూడా